ఇక జమ్మికుంటలో విద్యార్థి జేఏసీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. టిఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి ఇచ్చారు, ఎందరికి పెన్షన్లు వస్తున్నాయి, ఎవరెవరికి రావడం లేదని సర్వే చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ఎందరికి ఉద్యోగాలు వచ్చాయి, విద్యార్థి సంఘ నాయకుడిగా నీకే ఉద్యోగం లేదు, నీవెలా టీఆర్ఎస్కి ఓటేయాలని ఎందుకు వచ్చావు, పిహెచ్డి చేసిన నీ గతి ఎలా ఉందంటూ మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెనుదిరిగి వెళ్ళిపోయారు ఆ విద్యార్థి జేఎస్ నేతలు. ఫోన్ తీసుకురా.